మధు చెప్పిన మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. ఐ డోంట్ వాంట్ టు గో టు సన్నదర్ టాపిక్, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హౌ హీ హాస్ బీన్ లిఫ్టింగ్ మధు అనేది నేను చిన్నప్పుడు, నేను ఐ నో హిమ్ సిన్స్ 2012 వర్షిప్ స్కూల్ పెట్టింది. 2014 నుంచి మధు తెలుసున్నాను. దేవుడు తన కృపను బట్టి, అంటే ఆరాధన చేసేది ఎంత ఇంపార్టెంట్ అనేది తను చెప్తున్నాడు. నిజానికి నేను కూడా వెన్ హీ వాస్ టెలింగ్, గాడ్ వాజ్ రిమైండింగ్ మీ ఆఫ్ మై డేస్. నేను ఇంటర్మీడియట్లో, నేను 10th ఫస్ట్, యాక్చువల్లీ చిన్న కీబోర్డ్ ఒకటి ఉండేది ఇంట్లో, ఏదో ఉండింది దాచిపెట్టేటోళ్ళు, అది పెద్ద బంగారం అంట. దాని ఏదో రోజు దొరికినప్పుడు ఐ స్టార్టెడ్ ప్లేయింగ్, చిన్నగా ప్లే చేయడం మొదలుపెట్టాను. ఇంటర్మీడియట్లో చాలా పోరు పెట్టుకొని ఒక 5000 సైజ్ ఒక కీబోర్డ్ 5000 రూపీస్ కొనుక్కున్నాం ఆ కాలంలో. అండ్ ఐ యూస్ టు ప్రాక్టీస్. నా జీవితంలో ది మోస్ట్ మెమరబుల్ టైమ్ దట్ ఐ స్పెండ్ విత్ గాడ్ ఈజ్ ఆన్ కీబోర్డ్. ఎప్పుడైతే ఆరాధన చేస్తుంటానో అది తెలియకుండానే నాకు ఎవరు ఒకరు నేర్పించింది లేదు. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ఒక స్కూల్కి పోయి నాకు ఒక గురువు ఉండి నాకు ఇది నేర్పించింది. గురువు లేకపోవడం మంచిది, ఎందుకంటే నేను నా గురువు దేవుడు అని చెప్పుకుంటాను. అట్లా చెప్పి ఇక్కడ కీబోర్డ్ ఫెలోషిప్లో ప్లే చేయడం వన్ మ్యాన్ షో ఉండగా నాకు నచ్చట్లేదు. అది కూడా ఓపెన్గా చెప్తున్నాను, లెట్ మే బి వెరీ ఫ్రాంక్. God wants people who worship Him. ఏ రకంగా వర్షిప్ చేయగలరు, ఏ రకంగా దేవుని ఆరాధించగలరు మీ టాలెంట్స్, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక పాట పాడడం తంబురతోను నాట్యంతోను తంతి వాద్యములతో. మీరు ఆ కీర్తన చూడండి, ఆ కీర్తనలో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, రకరకాల పిల్లన గ్రోవులు చల్లగా నూది. పిల్లన గ్రోవి ఇన్స్ట్రుమెంట్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్, అది కూడా వాడాల్సిందే. ఒక ఆర్గనైజ్ ఒక కీబోర్డ్ పెట్టి అన్ని దాంట్లో పెట్టి కొట్టడం అది కాదు. అన్ని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మనము నేర్చుకోవడం. ఇప్పుడు అన్న మాట అన్నాడు ఏమన్నాడంటే, ఆన్లైన్లో క్లాసెస్ కూడా నేను అటాచ్ చేయగలను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. నేను ఇంట్రెస్ట్ ఉండి మేము నేర్చుకుంటాము దేవుని కోసము, మేము వాడబడతాము అనుకునేట వాళ్ళకు, ఎవరైతే మేము మాకు ఆర్థికంగా మాకు దాన్ని కట్టేంత లేదు అన్నా అంటే నేను కడతా. హల్లెలూయా, అర్థమవుతుందా? దాని ఫీజు ఏమైనా ఉందనుకోండి, కానీ మీరు దేవునితో ఒట్టు పెట్టుకోండి. ఏమని, నేను చచ్చేంత దాకా నేను ఏది నేర్చుకుంటున్నానో నేను నీ మహిమ కోసం వాడతాను, పనికి మాల వాటికి నేను వాడను అనేది పెట్టుకోండి. అట్లా అయితే నేను ఐ కెన్ సపోర్ట్. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన టాలెంట్, మనకు దేవుడు ఏదైనా ఇచ్చినట్టే అది ఆయన కోసం వాడాలి మనం. ఆమెన్. నా జీవితంలో నేను ఎక్కువ ఆరాధించేటువంటి దేవుని, వేరే ఎక్కువ నాకు వేరే ఆవిగేషన్సే లేకుండే. నాకు క్రికెట్ చాలా ఇష్టమైన ఆట, ఇప్పటికీ ఆడుతుంటాం, కానీ అయితే అది టైం కిల్ చేస్తుంది. నేను దేవునికా ఇదా అనుకున్నప్పుడు క్రికెట్ను వదిలేయాల్సి వచ్చింది నాకు. నేను దేవునితో ఎక్కువ గడపాలని నిర్ణయించుకున్నా, చేసేవాడిని. ఒకనొక రోజును ఏమైందంటే, ఫస్ట్ ఇయర్ MBBS చేరినాను. ఫస్ట్ ఇయర్ MBBSలోనే ఒక పెద్ద ఇంటర్మీడియట్స్ జరిగింది. ఇంటర్మీడియట్స్లో నేను అర్హత లేని వాడిని, నిజంగా చెప్తున్నా, అర్హత అటువంటి ప్రైజులు కొట్టేంత అర్హత లేకపోయినా దేవుని ఫేవర్ వెతుక్కుంటూ వచ్చిందంటారు, వెతుక్కుంటూ పట్టుకపోయి నాకు ఒక కప్ ఇచ్చి పంపించినారు ఇంటికి. అది ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. టైం మ్యాటర్స్. చాలామంది ఏం కాదులే అంటారు, ఇట్ మ్యాటర్స్. నీకు ఇవ్వబడిన టైం నువ్వు ఎట్లా వాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు బయట కూడా వాడచ్చు, ఏదానికైనా వాడచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వాడచ్చు. కొందరు చాటింగ్లతో వేస్ట్ చేసుకుంటారు టైం, కొందరు ఏమంటారు ఇప్పుడున్న టైం వాటిలో ఏముండే మూవీస్ పోరు, ఏమన్నా ఆన్లైన్లో చూసుకుంటే ఏదో చేస్తూ ఉంటారు. బట్ అదే టైం మనం దేవుని కోసము దేవుని దానికి మనం వాడితే దేవుడు ఎంత లిఫ్ట్ చేస్తాడంటే అది జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను ఒక డాక్టర్గా మీ ముందున్నాను. నేను డాక్టర్ కూడా కాదు, మా నాయన నా మీద హోప్స్ వదిలేసిండే, ఎప్పుడో వదిలేసిండే. మా డాడీకి నా మీద హోప్సే లేకుండా, అందుకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్లో నా పేరు ఉంటుంది చూడండి. పలానా సంవత్సరం పోయి ఎవరన్నా విద్యార్థులు అంటే నా పేరు ఉంటుంది, ఏమంటే పరీక్షలు రాయలేకపోతే చేర్పించేసాను కాదని. ఆమెన్. అయితే ఇది కాదు అనుకున్నాను అంతే, అది కాదు వీడి కాదులే ఇంకా అయ్యేది కాదులే. అయితే దేవుని మహాకృప ఏంటంటే మనము ఆయన గట్టిగా పట్టుకోవాలి, ఇంక వదిలిపెట్టకూడదు. ఇక ఎవరు ఏం చెప్పినా ఇంకా నాకు నువ్వే నాయన ఆధారం, నీకు ఎవ్వరు లేరు, పట్టుకోవాలి. నీకేదో ఒక చిన్న చిన్న డప్పు ఉందా, నీకు డప్పు కొట్టడం వచ్చా, ఆ డప్పే కొట్టు. నీకు వచ్చే డప్పు కంజర్ ఉంటుంది, కంజర కొట్టు. మిరియం అనే ఆమె షీ యూజ్ టు ప్లే టింబ్రల్. బైబుల్ చెప్తుంది కంజర వాయించేదంట ఆమె, మోషే యొక్క అక్క. తప్పేం కాదు, చిన్నది. నేను పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటేనే కొడతాను, కొడతానంటే
నువ్వు ఫస్ట్ ఉన్న దాంట్లో కొట్టు, ఉన్నది నేర్చుకో, ఉన్నది ఏదైనా ఉందంటే యూజ్ చేయి. అన్న ఏమంటాడంటే, ఎవరో ఒక అబ్బాయికి వోకల్స్ కూడా సమ్ నర్సింగ్ అనమాట, అట్లా వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాసెస్ తీసుకుంటారు క్రిస్టియన్ మ్యూజిక్ కోసం, క్రిస్టియన్స్ కోసం. అది ఏం వాళ్ళు 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 టైం కేటాయిస్తారు కాబట్టి వాళ్ళకు మనం ఖర్చు చేయాలి. మన పిల్లల్ని కూడా జరిపించవచ్చు, మన పిల్లలను. మధు మొన్న రీసెంట్గా ఒక 7 ఇయర్స్ అబ్బాయితో ఒక వీడియో చేశారు, మీరు తర్వాత వినండి. అది మధు బోయాన్ కొట్టండి, యూట్యూబ్లో వచ్చేస్తుంది పాట, వస్తుంది ఫస్ట్ది, యేసు నీ ప్రేమకే వందనం అని ఉంటుంది. అబ్బాయి 5 ఇయర్స్గా ఆ పిల్లడు మాట్లాడిందే లేదంట, మాటలే రావంట ఆ పిల్లలకి. ఒక ఆపరేషన్ చేసి ఆ పిల్లలకి కొంచెం మాటలు వచ్చేట్టు జరిగితే, ఒక 2 ఇయర్స్గా ఆ పిల్లడు అంటే ఏమంటారు మాట్లాడడం మొదలు పెట్టిండు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 మంత్స్గా ఆ పిల్లల మీద ట్రైన్ చేశారు, అంటే ఆ పిల్లలకి వోకల్స్ నేర్పించడము చేయడము. ఆ పిల్లలతో ఒక మంచి పాట పాడించినారు యూట్యూబ్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ పిల్లోడికి మాటలే రాకుండా ఉంటే ఇంక అయిపోయింది, కానీ ఆ మాటలు వచ్చిన దేవుణ్ణి మహిమపరచాలని వాళ్ళ నాయనకి ఎంత ఆశ ఉండింటుంది ఆ పిల్లోడు వాళ్ళ నాయనకి. ఇట్ టుక్ సమ్ 3 లాక్స్ నేను వీళ్ళ డిస్కషన్ అయితే జరుగుతూ ఉండింది ఫోన్లలో వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా నేను. ఓ 3 లక్షలు ఖర్చు పెట్టి ఒక పాట, అంటే ఒక తండ్రికి ఆశ ఉంటుంది ఏమని, నా కుమారుడు నా దేవుణ్ణి స్తుతించాలా. అది చాలామంది ఈ ఒకప్పుడు మాటలు రాని ఈ పిల్లోడు దేవుని స్తుతిస్తున్నాడు అనేది చాలామంది తెలుసుకోవాలనేది ఒక తాపత్రయం వాళ్ళ తండ్రికి ఉండేటది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు పిల్లల మీద అట్లాంటి ఆశలు ఉండాలా. నా కొడుకు కోటీశ్వరుడు కావాలా, నా కొడుకు మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి, ఇవి కాదు మనకు కావాల్సింది. ఎప్పుడైతే నీ మార్గాలు నీ ఆలోచనలు దేవునితో ముడిపెట్టబడి ఉంటాయో, నువ్వు చేసే ఏ పనైనా కూడా దేవునికి ముడిపెట్టుకుంటావో, నీ జీవితం చాలా ప్రాస్పర్ అవుతుంది. నువ్వు మామూలు ప్రాస్పరిటీ కాదు నేను చెప్తున్నాను, నేను అంటున్నది అన్ఇమాజినబుల్గా ఉంటుంది, అన్ఇమాజినబుల్. నువ్వు అనుకోలేవు, అరే నా కొడుకును గురించి నేను ఇట్లా ఆలోచించడం దేవుడు ఇంత హైత్ ఎత్తుకు తీసుకెళ్ళాడు, నేను ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. మనకున్న ఆలోచనలు ఏం తెలుసా, నాకు నేను ఈ ఉద్యోగం చేస్తున్నా నాకు ఇంత అవుతుంది, నా పిల్లలు కూడా ఇంత అయితే సెటిల్ అయితే చాలప్పా, ఆ మంచి కోడళ్ళు వస్తే చాలు, మంచి అల్లుళ్ళు వస్తే చాలు, మేమంతా ప్రశాంతంగా ఉంటే చాలు. ఇది సాధారణంగా అన్ని మధ్యతరగతి లేకపోతే చిన్న జీవితాలలో ఉండేటువంటి ఆలోచన. కానీ దేవుడు తన కృపను బట్టి వాక్యంలో మనకిచ్చిన వాగ్దానాలు ఎటువంటివి అంటే, పోనీ ఏ స్టోరీ అయినా తీసుకోండి, ఏ కథ, దావీదు కథే తీసుకో. దావీదు ఎక్కడ పుట్టిండు, ఒక ఊరు పేరు లేని ఒక చిన్న ఊర్లో పుట్టిండు, అదే బెత్లెహేము. దాంట్లో వాళ్ళ నాయనకు పేరు ఉందా, పేరు లేదు, ఏం లేదు. ఆయనకేమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండా, లేదు, ఏం లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదు. గన్మెన్ ఉన్నారా, ఏం లేదు. ఆయన అటువంటి ప్లేస్ నుంచి దేవుడు తీసుకొచ్చిండు. యోసేపు, జోసఫ్ నాకు చాలా ఇష్టం. ఏంది ఆయన పొజిషన్, ఆయన వచ్చింది ఆయన ఊర్లో అడుగు పెట్టేసరికి ఆయన గుడ్డలు కూడా తీసి మొత్తం ఒంటి మీద ఏం లేకుండా ఆయన ఒక స్లేవ్గా తీసుకొచ్చినారు, బానిసగా తీసుకొచ్చినారు. ఆ ఊర్లో అడుగు పెట్టింది ఎట్లా, ఆ దేశంలో అడుగు పెట్టింది ఐగుప్తులో ఎట్లా పెట్టింది ఆయన అడుగు, బానిస, స్లేవ్. కానీ మన దేవుడు ఎట్లా అంటాడంటే, నీ పొజిషన్ చూడొద్దు, నువ్వు ఎక్కడున్నావు అనేది చూడొద్దు, ఆయన దేవుని చూస్తుండు చాలంతే. ఆయన నిన్ను ఎక్కడ తీసుకుపోవాలి అక్కడ తీసుకుపోతాడు. ఏ దేశంలో అయితే బానిసగా అడుగు పెట్టిండో అదే దేశంలో రాజును చేసి పెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుణ్ణా మనం పూజించేది, వేరే దేవుని పూజిస్తున్నామా, గ్యారంటీనా, పక్కానా, నమ్ముతున్నారా, మాట పక్కాగా నమ్ముతున్నారా. నువ్వు పూజిస్తున్నది యోసేపును రాజును చేసిన దేవుణ్ణేనా, నువ్వు పూజిస్తున్నది దావీదును రాజును చేసిన దేవుణ్ణేనా. నాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో, నాకు ఎక్కడ ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ అవ్వాలనో, క్యాంపస్ ఎలక్షన్స్లో ఏముంటుందో, ట్రస్ట్ మీ, నేను చెప్పే మాటలు నిజంగా నమ్మండి. అవన్నీ అవి తప్పు, అవి ఇంపార్టెంట్ కాదు అని నేను అనటం లేదు. దేర్ ఇస్ సంథింగ్ హయ్యర్ దాన్ దోస్ థింగ్స్. వాటిని మించినది ఎంతో ఉంది. మధు నాకు తెలిసి ఆయన వెయిట్ లిఫ్టింగ్లో అట్లే కంటిన్యూ అంటే హీ వుడ్ హావ్ బికమ్ సమ్ ఇండియాకి రిప్రజెంట్ చేసేటోడు ఒకనొక టైంలో, కానీ హీ హాజ్ ఫోర్గాన్ ఆల్ దోస్ థింగ్స్. దేవుని కోసము తన జీవితాన్ని తను అంకితం చేసుకొని తను వస్తున్నాడు. హలలు అర్థమవుతుంది. దేవుని యొక్క కృప ఏంటి అంటే, ఆయన జీవితంలో ఆ యొక్క వెయిట్ లిఫ్టింగ్ ఇచ్చేదానికంటే కూడా ఆయనకు ఇంకా ఎక్కువనే దేవుడు ఇస్తాడు. ఇంకా చూడలేదు, ఇంకా హీ హాజంట్ సీన్. నేను మొన్న అంటున్నా, ఎప్పుడు నిన్ననా మొన్న, మధు చాలా వేరే ఉంది మధు ఇంకా లైఫ్ అని చెప్పినాను వేరే. ఎందుకంటే ఐ కెన్ సీ
ఐ కెన్ సీ హిస్ ఫ్యూచర్. ఆయన చూడకపోవచ్చు, బట్ ఐ కెన్ సీ హిస్ ఫ్యూచర్. ఐ కెన్ సీ. హల్లెలూయా. దెర్ ఇస్ టూ మచ్ ఆయనకు అనిపిస్తుంది, ఇంత హ్యాండిల్ చేయగలను అనిపిస్తుంది. ఒక రోజున ఇంత 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 అవుతుంది హ్యాండిల్ చేయగలను అనిపిస్తుంది. దెర్ ఇస్ టూ మచ్ దట్ యూ కెన్ హ్యాండిల్. దేవుడు గొప్పగా చేస్తాడమ్మా. ఆరాధన అనేది దేవునికి చాలా ఇష్టమైనది. దేవుడు 22వ కీర్తన 3వ వచనం చూడండి. 22వ కీర్తన 3వ వచనం ఎవరైనా చదువుతారా? హల్లెలూయా. అది అది నేను అన్నాడు అక్కడ చదవండి. గాడ్ ఇన్హాబిట్స్ ది ప్రైజెస్ ఆఫ్ నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశీర్వాదం అయినావు. ఇంగ్లీష్ లో చదువు 22:3. Thou inhabits the praise of Israel. Israel, Israel వేరు, యాకోబు వేరు, జేకబ్ వేరు, ఇజ్రాయెల్ వేరు. ఇజ్రాయెల్ అనేది దేవుడు ఆయన ఆశీర్వదించినప్పుడు ఇచ్చిన పేరు. అది ఇజ్రాయెల్. మనమంతా ఇజ్రాయేల్. మనమంతా విఆర్ ఆల్ స్పిరిచువల్ బోర్న్ ఇజ్రాయెల్స్. హల్లెలూయా. ఆశీర్వది. దేవుడు ఏమి ఇష్టపడతాడంటే సినిమా డ్రమ్స్ కొట్టి సినిమా పాటలు పాడుతుంటే వచ్చి అయ్యి భలే ఉంది మ్యూజిక్ అని పోయి అక్కడ పోయి వాళ్ళ మీద కూర్చుంటాడా? కాదు. గాడ్ ఇన్హాబిట్స్ ది ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన ప్రజలు ఆరాధిస్తే దేవుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇన్హాబిటింగ్ అంటే ఏంటంటే ఒక ఒక స్థావరముగా ఇంకా ఒక పర్మనెంట్ రెసిడెన్స్ ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు పర్మనెంట్ రెసిడెన్స్ ఏర్పాటు చేసుకోవాలనుందా? ఒకే టెంపరీగా అట్ట వచ్చి అట్ట పోతే బాగుంటుంది. ఇజ్రాయెలైట్స్ ఎవరైతే ఆరాధిస్తుంటారో మనము తెలియకుండా మనం ఆయనకు ఒక సింహాసనంగా మనమే తయారైపోతాం. హల్లెలూయా. ఐ లవ్ టు బి గాడ్స్ థ్రోన్. హౌ మెనీ వాంట్స్ టు బి గాడ్స్ థ్రోన్? దేవుని సింహాసనంగా ఉండాలనుకుంటున్నారా? దేవుడు నా మీద ఎప్పుడు పర్మనెంట్ కూర్చొని ఉండాలనుకుంటున్నారా? వెన్ గాడ్ సిట్స్ ఆన్ యూ ఏమవుతుందో తెలుసా? దేవుడు నీ మీద కూర్చున్నాడు అంటే ది క్రియేటర్, సృష్టికర్త, ఇంకొక సృష్టి మొదలవుతుంది నీకు. ఆయన ఎక్కడున్నాడంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంటుంది. ఓబేదేద్దాం ఇంట్లో దేవుని మందసాన్ని తీసుకుపోయి పెట్టారు. ఏమైంది? ఓబేదేద్దాంకు సంబంధించిన అన్ని విషయాలలో ఏమైందంట? గ్రోత్ వచ్చిందంట, పెరుగుదల, ఎదుగుదల. ఆయనకు సంబంధించిన అన్ని, ఆయన బద్దులు ఎవరు ఉన్నా అందరిలో గ్రోత్ పెరుగుతుందంట. గ్రోత్ అన్ని మంచి మంచివి పెరుగుతున్నాయి. ఏమైపోయింది? ఎంత గ్రోత్ వచ్చింది? రాజుకు తెలిసిందంట, అరే ఉభయదద్దాం షేర్స్, షేర్ మార్కెట్లో షేర్స్ ఉభయదద్దామే, ఒకటికి 10,000 సైజ్ వెళ్ళిపోయినాయి అంట. ఒక రూపాయి పెడితే 10,000 వెళ్ళిపోయినాయి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే బియాండ్ ఇమాజినేషన్ పోతున్నాయి. ఎందుకు? ఏమైంది? ఉభయదద్దాం ఎవడు రావడం? అది అక్కడ మందసం పెట్టాం. ఆ మందసము తెచ్చేసుకో. దేవుడు ఎవరి మీద ఉంటాడో వాడే కింగ్. గుర్తుపెట్టుకోండి, దావీదు దేవుని మందసాన్ని ఎందుకు తెచ్చిన తెలుసా? పొరపాటున ఇంకొక నెలగా నా మందసం ఆడితే ఉభయదద్దాం రాజైతాడు. 70 మంది దగ్గర ఎక్కువ ఉంటావు, వాడే రాజైతాడు. హల్లెలూయా. డబ్బు, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చిన్న పిల్లవాడు ఎట్లా నడవాలో వాడికి చిన్నప్పటి నుంచి నేర్పించండి. బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పించండి, పెద్దయినాక వాడు దాని నుంచి తప్పిపోడు అని చెప్పి నెక్స్ట్ వచనం ఏం చెప్తాడు తెలుసా? ది రిచ్ రూలెత్ ఓవర్ ది పూర్. డబ్బున్నవాడు బీదలను ఏల్తాడు. బారోవర్ ఈజ్ ఎ సర్వెంట్ టు ది లెండర్. అప్పు చేసేటోడు అప్పు ఇచ్చిన వానికి బానిస అయిపోతాడు. ఇది పిల్లలకు నేర్పించండి. ఆమెన్. అంటే ఏమర్థము? చిన్నప్పటి నుంచి వాడికి పడాల్సింది ఏంటంటే, నేను పేదరికంలో జీవించకూడదు, నేను పేదరికంలో బ్రతకకూడదు. హల్లెలూయా. నువ్వు పేదరికంలో ఉన్నావంటే ఆటోమేటికలీ నువ్వు వేరే వాని కింద బానిసం అయిపోతావు. యు బికమ్ ఎ సర్వెంట్ టు సంబడి. ఎందుకు? నీకు అవసరం వస్తుంది, బ్రదర్ ఒక 10,000, బ్రదర్ ఒక 5,000, బ్రదర్ ఒక 4,000 అడుగుతుంటావు. గాడ్ డజంట్ వాంట్ హిస్ చిల్డ్రన్ టు బి బెగ్గర్స్. గాడ్ డజంట్ వాంట్ హిస్ చిల్డ్రన్ టు బి పూర్. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, ఐఎమ్ రిచ్. ఐఎమ్ రిచ్. ఐ విల్ లివ్ రిచ్. Hallelujah. I will never be poor in my life. I will never be poor in my life. I will never have any lack in my life. నా జీవితంలో ఏ కొరత ఉండదు. యేసు నామమున
ఎట్లా ఉండదు కొరత? ఎట్లా ఉండదు అంటే, దేవుని ఆరాధించడం నేర్చుకోండి. ఇంట్లో రోజు ఒక రూమ్లో కూర్చున్నారంటే ఏం రాదనుకో, ఏం ఇన్స్ట్రుమెంట్స్ రావు, ఏం రావు, ఏముంది మనకు ఒక స్వరం ఉంది, ఆ పాటలు పాడండి, జస్ట్ కూర్చొని దేవుని ఆరాధించడం నేర్చుకోండి. అప్పుడు ఇన్స్ట్రుమెంట్సే ఉండాల్సిన అవసరం, ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నెగ్లిజబుల్, అవి ఉంటే లేకపోతే లేవు, ఉంటే ఆడాల్సి అవి బెనిఫిట్, అది లేకపోయినా దేవుడు ఇష్టపడేది మాత్రం మన గొంతులే. ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు నా బ్రదర్, నా గొంతు అస్సలు బాగాలేదు, నీ గొంతు అస్సలు బాగాలేకపోయినా నువ్వు యేసుప్రభును స్తుతిస్తున్న గొంతు అయితే, బయట ఎవరు ఇప్పుడు ఫేమస్ గొంతు ఎవరిది, బయట ప్రపంచంలో ఫేమస్ గొంతు ఎవరిది, సెలబ్రిటీస్, సిద్ధ శ్రీరామ్ గొంతుని ఎంతమంది ఇష్టపడతారో ఆ గొంతుని దేవుడు ఇష్టపడాడు. నీది ఏదో కాకి గొంతు లాగా ఉంటుంది, కానీ దాంట్లోనే హలలు ఆ హలలు వేస్తుమా, మనం ఎంత ఎంత కలిసిగా పడినా దేవుడికి అదే ఇష్టం అవుతుంది. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్, సీరియస్ చెప్తున్నా, ఇది తమాషా కాదు. గాడ్ డజంట్ వాంట్ సిద్ధ శ్రీరామ్, గాడ్ వాంట్స్ యూ. అర్థమవుతుందా? నీ గొంతు నువ్వు 10 నిమిషాలు కూర్చుంటావో 20 నిమిషాలు కూర్చుంటావో, రోజు ఆరాధన చేయడం ప్రాక్టీస్ చేయండి. పాటలు బుక్ పెట్టుకోండి, ఏదైనా మీకు హెల్ప్ కావాలంటే పాటలు బుక్ పెట్టుకోండి. కానీ పాటలు ఉన్నాయని చెప్తున్నాను, నీ నోటికి వచ్చేస్తుంటారు ఆ పాటలు. బుక్కులు పెట్టుకొని పాడాల్సిన అవసరం ఉండకూడదు, ఈ పాటలు నోటికి వచ్చి ఉండాలి, పాటలు కూడా నేర్చుకోవాలి. ఆమెన్. ఎందుకంటే స్తుతిలో భయంకరమైన శక్తి ఉంటుంది, మామూలు శక్తి కాదు, స్తుతిలో భయంకరమైన శక్తి. కీర్తనలు 8వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుందో తెలుసా? అదే మాటలు యేసు ప్రభు ఇంకో చోట వాడతాడు. కీర్తన 8:2 చూడండి, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటకై బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతల మూలమున నువ్వు ఒక దుర్గంను స్థాపించినావు. అది యేసు ప్రభు ఇంకో చోట ఏమని చెప్తాడంటే, పిల్లలు పాపం ఆరాధిస్తుంటే, పిల్లలు స్తుతిస్తడం మొదలు పెడితే ఒక రాపాలని చూస్తారు. అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, ఇదే మాటను తీసుకొని నువ్వు సైతాను జయించాలంటే, దాని మీనింగ్ చెప్తున్నావు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ది మీనింగ్, జస్ట్ నువ్వు సైతాను జయించాలనుకుంటే శక్తిని ఎక్కడ పెట్టిండంటే నీ నోట్లో, నువ్వు స్థుతిలో పెట్టాడు దేవుడు. ఐ మీన్ నువ్వు స్థుతించడం మొదలు పెడితే, చిన్న చిన్న పిల్లలు స్థుతిస్తే చాలంట పెద్ద దుర్గం కట్టబడుతుందంట, సైతాన్ రాలేడు ఇతరుకి. ఐ మీన్ చిన్న చిన్న పిల్లలు, అందుకే చిన్నపిల్లలు వాళ్ళు నత్తి నత్తిగా మాట్లాడుతుంటారు, నత్తి నత్తిగా పాటలు నేర్పించాలా వాళ్ళకు, నేర్పించాలా వాళ్ళకు, వినిపించాలా. ఎక్కువ నువ్వు ఏం వినిపిస్తావో, వాడికి సినిమా పాటలు ఎక్కువ వస్తావు, వాడికి సినిమా పాటలే వింటాడు. మన చుట్టుపక్కల సినిమా పాటలే పెడుతున్నాను అనుకోండి, అవే వింటాడు. అదే ఇంట్లో దేవుని పాటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, దేవుని పాటలే వచ్చేస్తాయి ఆటోమేటిక్. మనం విని టు ట్రైన్ చిల్డ్రన్, దేవుని ఆరాధించడం మొదలు పెట్టారంటే మీకేం టాలెంట్ ఇచ్చిట్టో దేవుడు, దేవుని ఆలోచించండి. నిజంగా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. చాలా మంది సప్రెస్ చేసుకుంటారు టాలెంట్స్, చాలా మంది సప్రెస్ చేసుకుంటారు, తొక్కేస్తారు. ఏముందులే, మనకున్న బిజీ షెడ్యూల్లో, మనకున్న మనకి ఇంట్లో ఉన్న పరిస్థితులకు మనము ఏం నేర్చుకోవాలో, ఇప్పుడు ఏం పెద్ద చేసేదేమో, ఏం అంత నేర్చుకునే వయసు కూడా అయిపోయింది అనుకుంటుంది. కాదు, అయిపోలేదు, అయిపోలేదు. ప్రార్థన చేసుకోండి. ఎవరైనా కూడా దేవుని ఆరాధించడం కోసము నేను కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నా, నేను గిటార్ నేర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే నేను డ్రమ్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, రిథమ్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే, మీకు ఆర్థికంగా మీకు అది లేకపోతే ఐఎమ్ దేర్ టు సపోర్ట్, అది కూడా చెప్తున్నాను. హల్లెలూయా. అది కూడా ఎందుకంటే మినిమం నేర్చుకొని దేవుని ఆరాధించవచ్చు. మినిమం మినిమం కీబోర్డ్ అంతా వచ్చి ఉంటుందా అందరు పంటారు సార్? కాదు, ఒక 4 కార్డులు మస్తు, 4 కార్డు. ఒక పాటలో 4 కార్డుల కంటే ఎక్కువ ఉంటాయా? లేదు, ఏ పాట అయినా 4 కార్డుల కంటే ఎక్కువ పోదు. ఇంకా అది ఎవరో సంగీత విద్వాంసులు ఉంటే వాళ్ళు ఆ రెహమాన్లో లేకపోతే ఆ సిద్ధి శ్రీరాములు అట్లా చేసుకుంటారు. మనకు అవన్నీ అవసరం లే. మన మోటివ్ ఏంది, బాగా మంచి పాటలు కాదు, మన మోటివ్ ఏంటంటే దేవుని ఆరాధించాలి అంతే. అర్థమవుతుందా? పాటను బాగా గొప్ప గొప్పగా వాళ్ళతో ఎవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటితో పాడించి, అబ్బా మేము భలే పాడించినాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, డబ్బులు పెడతారు, అన్ని చేస్తారు, ఏం అవసరం లేదు. నేను అంటున్నాను, యు లివ్ ఇన్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్లో నేను దేవుని ఆరాధించాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇట్లా ప్రార్థన చేసుకునే వాక్యం చదవక ముందు మీరు ఏం చేస్తారంటే, మోకాళ్ళ మీద కూర్చుండే అలవాటు ఉంటుంది, మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు ప్రార్థనకు వాక్యానికి ముందు
దేవుని మొదట ఆరాధించండి. చిన్న పాటే తీసుకుంటారో పెద్ద పాటే తీసుకుంటారో ఒక రెండు మూడు పాటలు జస్ట్ ఆరాధించండి. ఆరాధించిన తర్వాత బైబిల్ తెరిచి అప్పుడు చదవడం మొదలుపెట్టండి. అప్పుడు అది కూడా వచ్చిన ప్రార్థన చేయండి, ప్రభువా నా ఆత్మీయ నేత్రలను తెరువు నాయన, నా కన్నను తెరువు, నా ఆత్మీయ నేత్రలను తెరువు. హల్లెలూయా. నీ దేవుడు తెలియకపోతే ఏమి కనపడదు మీకు వాక్యం, అంత ఏదో అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే దేవుడు ఆత్మీయ నేత్రలు తెలుస్తాడో తెలుసుకుంటాం. తర్వాత ఆరాధన తర్వాత వాక్యం చదవడం తర్వాత ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ప్రార్థనలో అందరినీ వీలైనంత మందిని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హెచ్వామ్ సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోండి. మేము మనకు తెలీదు కానీ మన మెసేజెస్ వినడానికి ఎవరెవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభా ఈరోజు వాళ్ళు ఏమైనా వాక్యం వినడానికి వాళ్ళకు ఆశ పుట్టించండి, ఆ వాక్యం ద్వారా వాళ్ళను దర్శించండి. దిస్ ఇస్ అవర్ బిజినెస్, ఇది మన బిజినెస్. ఆమెన్. ఆ దేవుని పని అంటే మన పని, దేవుని పనిని బిజినెస్గా చేసేటోళ్ళు ఉన్నారు, కాదు కాదు. మనమేందంటే దేవుని పని మన ఇంటి పని. ఎప్పుడైతే నువ్వు దేవుని పరిచర్య కోసం నీ ఇంటిని నిన్ను వాడుకుంటావు, వాడుకోవడం మొదలు పెడతావో దేవుడు నీ అన్ని నీటి చూస్తాడు. దేవుడు నీకున్న అన్ని అందుకే ఒక పాట పాడుతుంది, కష్టాలన్నీ ఎదురైనా కరువులన్నీ వచ్చినా. కొందరు జీవితం అందరికీ బాగుంటుంది కానీ కొందరికి కరువు ఉంటుంది వాళ్ళకు. కొందరికి అందరికీ బాగున్నా చుట్టుపక్కలకు వాళ్ళొక్కరికి కరువు ఉంటుంది. కరువు అంటే ప్రపంచం అంతా రావాలని కాదు, దరిద్రము ఎవరిదరుడు వాడికే కరువు వస్తుంది. కానీ దరిద్రం కాదు మనం డీల్ చేస్తున్నాం, మనం డీల్ చేస్తుంది దేవునితో డీల్ చేస్తున్నాం. ఆమెన్. మనం మాట్లాడే టాపిక్ అంతా ఎవరు, దేవుని గురించి. ఎప్పుడైతే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడో కష్టం ఉండదు, కరువు ఉండదు, ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈస్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. డిసిప్లిన్ చేసుకోవాలా, అందుకే చెప్తున్నావు మంచి అవకాశం ఇస్తున్నాను ఆరాధన చేద్దాం. అన్న చెప్తుంటే నాకు భలే అనిపించింది, ఒక పెద్ద ఆడిటోరియం తీసుకొని ఒక ఆరాధన మనమే చేస్తూ ఉండగా బయట వాళ్ళు ఎవరెవరో వచ్చి చూస్తుంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ విల్ గ్రో. దేవుని యొక్క ఆరాధన లేకుండా ఏది గ్రో కాదమ్మా. దేవుని ఆరాధించకుంటే ఏది కూడా గ్రో కాదు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆరాధనలో థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక భాగం. యు గివ్ థ్యాంక్స్ టు గాడ్. యేసు ప్రభు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు వచ్చినప్పుడు ఏం చేసింది ఆయన? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఏం చేసిండు? హి గేవ్ థ్యాంక్స్ టు గాడ్, హి గేవ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. థ్యాంక్స్ గివింగ్లో ఏముందంటే మల్టిప్లికేషన్ ఉంటుంది. వెన్ యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్ దెర్ ఇస్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. నువ్వు దేని విషయం బట్టి నువ్వు దేవునికి స్తుతులు చెల్లించడం మొదలు పెడతావో, ప్రభా నా ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రం, నాకున్న ఈ డబ్బును బట్టి నీకు స్తోత్రం, నీకు థ్యాంక్స్ ప్రభా నాకు ఇచ్చిన 500 ఉంది నా జేబులో, ఈ 500 బట్టి నీకు థ్యాంక్స్ ప్రభా. మల్టిప్లికేషన్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. 500 ఇట్ స్టార్ట్స్ మల్టిప్లై. ఆమెన్. హల్లెలూయా. అందుకే లాస్ట్ వీక్ కూడా చెప్పాను, వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. నువ్వు ఏం మాట్లాడతావో అది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మీ మాటలు జాగ్రత్త పెట్టుకొని, యు సే అండ్ యు గెట్ థింగ్స్ హ్యాపెనింగ్. హల్లెలూయా. నేను ఇవన్నీ ప్లాన్ చేసుకోలేదు, మధు చెప్పిన దాన్ని జస్ట్ ఎక్స్టెన్షన్గా తీసుకుని వాక్యం చెప్తున్నాను. బట్ దిస్ విల్ బీ టూ గుడ్ టు యూ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్. నా జీవితంలో నేను ఈరోజు మీ ముందు నిలబడుకున్నానంటే ఒకనొకప్పుడు నేను ఆరాధన చేయడం నేర్చుకున్నాను. నేర్చుకున్నానంటే ఏదో ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం కాదు, అది అది ఇట్ బికేమ్ ఎ లైఫ్ స్టైల్. ఒక ఆరాధన, దేవునికి ప్రార్థించడము, దేవుని కీ ఏదైనా కీబోర్డే ఉండని, కీబోర్డ్ లేకపోయినా మధు నిన్న వచ్చి, మధు కొంతసేపు గిటార్ తీసుకొని ప్లే చేయి మధు అన్న, మధు ప్లే చేస్తున్నాడు. ఐ వాజ్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రెసెన్స్, ఐ వాజ్ ఎంజాయింగ్, ఐ వాజ్ సింగింగ్, ఐ వాజ్ వర్షిపింగ్. మనమే గిటార్ కొట్టాలా, నాకు గిటార్ రాదు, నేను పాడను అంటే కాదు. నువ్వు నీ మెయిన్ ఇంటెన్షన్ ఏముండాలా? ఆరాధించాలి. ఆరాధించాలి అంటే ఎవరు చేస్తున్నా మనపై జాయిన్ కావాలి. హల్లెలూయా. ఎవరు ఎక్కడ ఆరాధన దేవుని పాటించినా వెళ్ళిపోలేదు. ఆమెన్. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ షుడ్ అట్రాక్ట్ యూ. ఎప్పుడైతే నీకు అది నీకు నిన్ను అట్రాక్ట్ చేస్తుందో, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క వాక్యము ఇవి నిన్ను అట్రాక్ట్ చేస్తాయో, యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్. నువ్వు సరైన మార్గంలో ఉన్నట్టు, నువ్వు ఆత్మీయ జీవితంలో సరైన ట్రాక్లో ఉన్నట్టు. దేవుని వాక్యం అంటే దూరం పోతున్నావు అంటే, దేవుని యొక్క ఆరాధన అంటే దూరం పోతున్నావు అంటే, యు ఆర్ నాట్ ఇన్ ఏ రైట్ ట్రాక్. హల్లెలూయా. అండ్ నేను చెప్తున్నాను, బీ సీరియస్, బీ సీరియస్. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడు చెప్పినా, గొర్రెల కాపరిని రాజు చేసినోడు, బానిసను రాజు చేసినోడు మన దేవుడు. దేవుడు అట్లాంటివే చేసే చిన్న చిన్నవి చేయడు. ఆమెన్. ఈరోజు నన్ను చూస్తుండొచ్చు మీరు ఈ స్థితిలో, రేపు నేను ఎట్లుండను అది కూడా చెప్తున్నాను.
టుమారో యూ వోంట్ సీ మీ దిస్ వే, గాడ్ విల్ లిఫ్ట్ మీ ఇన్ అ డిఫరెంట్ వే. హల్లెలూయా. దెర్ ఇస్ ఆల్వేస్ ప్రమోషన్ విత్ గాడ్. దేవుని దగ్గర ఏముంటుంది? ఆల్వేస్ ప్రమోషన్. ప్రమోషన్ ఐదర్ కమ్స్ ఫ్రమ్ ది ఈస్ట్ నార్ ఫ్రమ్ ది వెస్ట్ నార్ ఫ్రమ్ ది సౌత్, బట్ ఇట్ ఈస్ ది లార్డ్ హూ లిఫ్ట్స్ వన్. దేవుడు పైకి ఎత్తేది ఆయన. హల్లెలూయా. దేవుని గట్టిగా పట్టుకున్న వాళ్ళను దేవుడు పైకి తీసుకుపోతుంటాడు. ఆమెన్. అందుకే బీ సీరియస్ అబౌట్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం మెయిన్లీ ఈరోజు అన్న చెప్పినది ఆరాధించే దాని గురించి. నీకు టాలెంట్ ఉంటుంది, తలాంతులు ఉంటాయి. ఒకరికి ఒక తలాంత్ ఇచ్చిండంట, ఒకరికి రెండు ఇచ్చిండు, ఒకరికి ఐదు ఇచ్చిండు. ఐదు తలాంతులోడు రెండు తలాంతులు బాగానే వాడినారంట, ఒకడు మాత్రం భూమిలో పాతేసిండట. ఎంతమంది భూమిలో పాతేసినారో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమంటాడంటే మనకి శిక్ష పెడతాడు దేవుడు లాస్ట్. ఆమెన్. అయితే మనం ఎటువంటి వాళ్ళకు ఉండాలా? దేవుని ఆరాధించడానికి స్వరంతో అయినా ఆరాధిస్తాం. ఏది ఉందో టాలెంట్, టాలెంట్ దేవుని అడగండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, మాకు ఒక అవకాశం మిగిలిపడింది అన్న. ఆడపిల్లలు గిటార్ వాయించచ్చు, ఆడపిల్లలు గిటార్ వాయించచ్చు అన్న. ఆడపిల్లలు కీబోర్డ్ వాయించచ్చా, కీబోర్డ్ వాయించచ్చు. ఆడపిల్లలు డ్రమ్స్ వాడించచ్చా, గిర్ర 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 తిప్పి కొట్టచ్చు. కర్రలు ఉంటాయా డ్రమ్స్కు? దాన్ని కట్ట 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 తిప్పి కొట్టండి ఆడపిల్లలు. హల్లెలూయా. ఆడపిల్లలు అన్ని చేయొచ్చు, ఇవి చేయకూడదు, ఇవి మగ పిల్లలు. మనం దేవుని పిల్లలం, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు మగపిల్లడివా ఆడపిల్లడివా, తర్వాత మొదట మనం అందరము దేవుని పిల్లలం. హల్లెలూయా. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ దేవుని అడగండి, ప్రభువా నాది ఏ పరిస్థితి, నేను నీ కోసం వాడబడాలను ఎట్లా చేయాలా నాకు నేర్పించు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. సో రోజు టాలెంట్స్ వెతుక్కోండి. ఏదైనా ఉంటే చెప్పండి, మదన్నకు ఫోన్ చేద్దాము, ఏదైనా మనకు అరేంజ్ చేస్తాడు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్?